నమస్తే, దిస్ ఇస్ విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ఇక్కత్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో డబుల్ ఇక్కత్ బోర్డర్స్ ఉన్న శారీస్ని చూద్దామండి. జామెట్రికల్ డిజైన్స్తో అందంగా తీర్చిదిద్దిన ఈ శారీస్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్యూర్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి యాష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఈ కలర్ కాంబినేషన్ హూందాతనాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే యాష్ కలర్ మనం ఎన్ని రోజులు రెడ్ కలర్ కాంబినేషన్తో, బ్లాక్ కలర్ కాంబినేషన్తో, రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ ఎన్నో చూస్తూ వచ్చాము. కానీ ఈసారి బ్లూ కలర్ కాంబినేషన్తో ట్రై చేశాము. కంప్లీట్ డిఫరెంట్గాను మనకి ఈ శారీ ఉంటుంది. ఈ శారీ బోర్డర్స్ వచ్చేటప్పటికి డబుల్ ఇక్కత్ ప్యాటర్న్లో జోమెట్రికల్ డిజైన్తో డిజైన్ చేశాము. అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి అలా కూడా మనకి వర్కింగ్ ఉమెన్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. మరీ ట్రెడిషనల్ డిజైన్ కాకుండా చాలా సింపుల్గాను ఎలిగెంట్గాను ఈ శారీ ఉంటుంది. టూ సైడ్స్న సింపుల్ బార్డర్, చిన్న బార్డర్నే తీసుకున్నాము కాబట్టి హైట్ ఎంత ఉన్నా మనకి ఈ శారీతో ప్రాబ్లం లేదు. అలాగే పెద్ద పెద్ద బార్డర్స్ లేకుండా సింపుల్గా కనిపించాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ శారీ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. కలర్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికి కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో ఈ శారీని డిజైన్ చేశాము. యాష్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్, కంప్లీట్ సటిల్ కలర్ కాంబినేషన్. అలాగే డబల్ ఇక్కత్లో స్క్వేర్స్ డిజైన్ లాగా తీసుకున్నాము. ఈచ్ బ్లాక్ మనకి డబల్ ఇక్కత్లో వచ్చింది కాబట్టి మంచిగా బ్రైట్గా ఎలివేట్ అవుతుంది. బ్లూ పైన ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మనం ఈ బాక్స్లని వీవ్ చేయించాము కాబట్టి బ్రైట్గాను కనిపిస్తున్నాయి. అలాగే ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ని కూడా ఈ శారీలో ఇన్కార్పొరేట్ చేశాము. యాష్ అండ్ బ్లూ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా ప్లెయిన్గా వదిలేయకుండా శారీలో అక్కడక్కడ చిన్నగా బూటీలాగా డాట్స్ డిజైన్ లాగా ఇచ్చాము. సో చీర మనకి ప్లెయిన్గా ఎక్కడ కనిపించదు. అలాగే పళ్ళు పార్ట్, శారీ పళ్ళు అంతా బ్లూ కలర్ కాంబినేషన్లో సేమ్ స్క్వేర్స్ ప్యాటర్న్లో మనకి పళ్ళు వచ్చింది. కానీ పళ్ళులో మాత్రం ఓన్లీ సింగిల్ ఇక్కత్లో వీవింగ్ అయ్యింది కాబట్టి కొంచెం బార్డర్ కంటే పళ్ళు డల్గా కనిపిస్తుంది. అలాగే శారీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఈ శారీతో పాటు. అలా కాదు, మిక్స్ అండ్ మ్యాచ్లో కొద్దిగా హెవీగా మనం ఈ శారీని డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ చాయిస్గా నేను ఈ శారీకి బ్లౌజెస్ని సెట్ చేసి పెట్టాను. అవి చూద్దాం. బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వద్దు అనుకున్నప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్లో వెళ్ళాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తో మనం ట్రయాంగిల్ డిజైన్తో ఉన్న ఈ బ్లౌజ్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో కొంచెం హెవీగా ఉన్న బ్లౌజ్ కావాలి అనుకుంటే బ్లూ ఇక్కత్ బ్లౌజ్, మనం ఇలాంటి బ్లౌజ్ని కూడా ట్రై చేయొచ్చు. లేదు కొంచెం సింపుల్గా ఉండాలి అనుకుంటే ఈ బ్లౌజ్ పీస్ అయినా ఈ శారీతో పాటు మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాంబినేషన్ యాష్ విత్ రెడ్ కలర్ బార్డర్స్తో ఉంది ఈ శారీ. సో రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినప్పటికీ యాష్ అండ్ రెడ్ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్లో మనం ఈ శారీని చూస్ చేసుకోవచ్చు. బ్రైట్గాను ఉంటుంది. సో ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. డిఫరెంట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకున్నప్పుడు నేను ఈ శారీకి సూటబుల్ బ్లౌజెస్ కొన్ని సెట్ చేసి పెట్టాను, అవి చూపిస్తాను. బార్డర్లో వచ్చిన రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనం ఇలాంటి వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న బ్లౌజ్నైనా ట్రై చేయొచ్చు. లేదంటే కంప్లీట్ కాంట్రాస్ట్లో వెళ్ళాలి అనుకుంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ యాష్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ అంటే బార్డర్లో కూడా మనకి స్క్వేర్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది. సో ఆ సేమ్ అలాంటి ప్యాటర్న్లో ఈ బ్లౌజ్ని కూడా ట్రై చేసుకోవచ్చు. లేదంటే రెడ్ విత్ ట్రయాంగిల్ డిజైన్స్తో ఉన్న బ్లౌజ్ అయినా చాలా బాగుంటుంది. లేదు కొంచెం రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వెళ్ళాలి అనుకుంటే డాటెడ్ డిజైన్తో ఉన్న ఇలాంటి బ్లౌజ్ అయినా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇక్కత్లో ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎన్ని శారీస్ చూసినా బ్లాక్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న శారీస్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి. అందులోనూ బార్డర్స్ మనం డబుల్ ఇక్కత్ ప్యాటర్న్లో తీసుకున్నాం కాబట్టి అన్ని కలర్ కాంబినేషన్స్ మనకు బార్డర్లో వచ్చాయి. రెడ్ వైట్ ఎల్లో అండ్ బ్లాక్తో క్లబ్ చేసాం కాబట్టి ఈ శారీ బాగా ఎలివేట్ అవుతుంది. సో శారీ మనకి బ్రైట్గాను బ్యూటిఫుల్గాను కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్లో ఈ కలర్ కాంబినేషన్ని మనం ఎంచుకోవచ్చు. సో ఈ శారీతో పాటు రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో దీనికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజెస్ ట్రై చేయాలి అనుకుంటే
నేను మీకు కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను. రెడ్ బ్లౌజ్ పీస్ విత్ డిజైన్తో కావాలి అనుకుంటే మనం ఇలాంటి బ్లౌజ్ పీస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. లేదు వైట్ అండ్ యాష్ కలర్ని మనం ఈ శారీలో హైలైట్ చేయాలి, బార్డర్లో వచ్చిన వైట్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. లేదు ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ రెడ్ ఎల్లో కూడా చాలా బాగుంటుంది. సో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఈ శారీలో ఎలివేట్ అవ్వాలి అనుకుంటే మనం ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ బ్లౌజెస్కి అంటే ఇంకా అడిషనల్గా పైపింగ్స్ కానీ లేదంటే ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ చేయించుకుంటే బ్లౌజ్ పీస్ని ఇంకా డిజైనర్ వేలో మనం డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కత్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్ జియోమెట్రికల్ డిజైన్స్తో అందంగా వీవ్ చేసిన శారీస్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.